ఇటీవలే ఏ దేశం ఒపెక్ నుంచి తప్పుకుంది? ఆన్సర్ ఖతర్. ఒపెక్ అనగా ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. దీనిలో సభ్యదేశాల సంఖ్య 14. ఖతార్ క్యాపిటల్ దోహా, కరెన్సీ రియాల్. ఇటీవలే ఏ రెండు దేశాలు యునెస్కో నుంచి వైదొలుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించాయి? ఆన్సర్ అమెరికా మరియు ఇజ్రాయిల్. యునెస్కో అనగా యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్. యునెస్కో యొక్క డైరెక్టర్ జనరల్ ఆండ్రీ అజౌలే. ఇటీవలే భారత్ చైనా రక్షణ బలగాలు సంయుక్తంగా నూతన సంవత్సర వేడుకలను ఏ ప్రాంతంలో నిర్వహించాయి? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్లోని బమ్లా ప్రాంతం వద్ద. ఇటీవలే ఏ రాష్ట్రంలో స్త్రీ పురుషుల సమానత్వానికి ప్రతీకగా పేర్కొంటూ సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం నిర్వహించిన 620 కిలోమీటర్ల పొడవైన మానవహారంలో లక్షల మంది మహిళలు పాల్గొన్నారు? ఆన్సర్ కేరళలోని తిరువనంతపురంలో. తొలిసారి ఇల్లు కొనుక్కునే పట్టణవాసులకు గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు పొడిగించింది? ఆన్సర్ 2020 మార్చి వరకు. లబ్ధిదారుల వార్షిక ఆదాయం 6 నుంచి 18 లక్షల మధ్య ఉండే వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా 2.5 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రమైన సియోచిన్ గ్లాసియర్లో సైనికుల కోసం జలరహిత పరిశుభ్రత ఉత్పత్తులను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఢిల్లీ ఐఐటి. దేశవ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతి ఇవ్వొద్దని ఇటీవలే ఏఐసిటిఈకి సిఫారసు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ బీవీఆర్ మోహన్ రెడ్డి కమిటీ. ఈ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 7, 1 చైర్మన్ మరియు 6 సభ్యులు ఉంటారు. ఏఐసిటిఈ యొక్క ఫుల్ ఫామ్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఏఐసిటిఈ యొక్క చైర్మన్ అనిల్ సహస్రబుద్ధ్. యాక్సిస్ బ్యాంక్ యొక్క న్యూ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా ఇటీవలే ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అమితాబ్ చౌదరి. యాక్సిస్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో కలదు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్త కార్యదర్శిగా ఇటీవలే ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పికే సింగ్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు 2003. వ్యాపార రంగంలో పోటీ సంస్థలను దెబ్బతీసే ధోరణులకు చెక్కి పెట్టేందుకు, విలీనాలు కొనుగోళ్ల డీల్స్ను నియంత్రించేందుకు సిసిఐ ఏర్పాటు అయింది. బాలీవుడ్ సీనియర్ నటుడు రచయిత అయిన ఖాదర్ ఖాన్ ఇటీవలే మరణించారు. జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్లో నూతన హైకోర్టు ప్రారంభం అయ్యింది. తొలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇతనితో పాటు 14 మంది న్యాయమూర్తులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. దీనితో దేశంలో మొత్తం హైకోర్టుల సంఖ్య 25కు చేరింది. ఇటీవలే ఆంధ్ర ప్రభుత్వం కొత్తగా 8 నగర అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఆన్సర్ 3. అవి ఒంగోలు, ఏలూరు, అన్నమయ్య. ఇప్పటికే ఉన్న 10తో కలిపి రాష్ట్రంలో వీటి సంఖ్య 13కి చేరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 1న పుస్తక మహోత్సవం ఎక్కడ ప్రారంభమయ్యింది? ఆన్సర్ విజయవాడ. మోడ్రన్ సౌత్ ఇండియా పుస్తక రచయిత మహాత్మాగాంధీ మనవడైన రాజామోహన్ గాంధీ.